మనము విశ్వసించినటువంటి ప్రకారము మన జీవితంలో అవునుగాక అని దేవుడు పలికితే ఎంత ఆనందంగా ఉంటుంది. మత్తయి సువార్త 8:13 యేసు ప్రభువుల వారు ఈ మాటనంటున్నారు, మనం చదువుకుందాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అసలు ఈ శతాధిపతి విశ్వాసం ఎలాంటిది? ఎందును బట్టి యేసు ప్రభు ఈ శతాధిపతి విశ్వసించిన ప్రకారము అవునుగాక అని పలికారు? ఎందుకు మన జీవితాల్లో కూడా చాలాసార్లు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం, అయితే కూడా ఆ విశ్వాసము ప్రకారము అవునుగాక అన్నటువంటి నెరవేర్పును మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసముకు మనకు ఉన్నటువంటి విశ్వాసమునకు వ్యత్యాసం ఏంటి? ఎందుకు మన విశ్వాసమును దేవుడు అప్రూవ్ చేయడం లేదు? ఎందుకు శతాధిపతి యొక్క విశ్వాసమును యేసు ప్రభువుల వారు అప్రూవ్ చేశారు? ఈ విషయాల్ని మనము దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించినట్లయితే మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠములు ఉన్నాయి. మత్తయి సువార్త 8:5 ఆయన కపర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, 8:6 ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారిగా మనము ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు, మనము మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మన శత్రువుల కొరకు ప్రార్థించాలి. ప్రార్థన అంటే ఏదో మన అవసరతలు మాత్రము దేవునికి తెలియచేయడం కాదు, ఇతరుల కొరకు మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఎంతమంది నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించినటువంటి వారు ఉన్నారు, ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా మనమున్నామా? ఒకసారి ఒక పాస్టర్ చెప్పాడంట ఇదే విధంగా, అమ్మా ఎప్పుడు మీ కొరకే మీరు ప్రార్థన చేసుకోకూడదు, ఇతరుల కొరకు కూడా మీరు ప్రార్థించే వారిగా ఉండాలి అని. ఆ మహాతల్లి ఏం చేసిందంటే ఆమె తెలివంతా ఉపయోగించి ప్రార్థన చేస్తుందంట. ఏమనంటే, ప్రభువా మా అమ్మకి మంచి అల్లుడు రావాలి నాయన, ఇంత ఎత్తు ఉండాలా, ఈ ఉద్యోగం ఉండాలా అని ప్రార్థన చేస్తా ఉందంట. ఎవరి కోసం చేస్తా ఉంది అమ్మాయి? ఎవరి కోసం చేస్తా ఉంది? ఆమె కాబోయే భర్త కోసమే. అయితే ఇండైరెక్ట్గా చేస్తుంది, ప్రభువా మా అమ్మకి ఇలాంటి అల్లుడు రావాలి. మనం కూడా చాలాసార్లు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పటికీ దాన్ని మనం ఏదో ఒక విధంగా మన కొరకు మలుచుకుంటూ ఉంటాం. అంటే స్వలాభమును కోరి మన ప్రార్థనలు చాలాసార్లు ఉంటాయి. అయితే ఈ శతాధిపతిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన దాసుని కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇంటిలో పడినటువంటి స్థితి, చాలామంది ఈ లోకంలో పడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అన్నటువంటి ప్రశ్న మీకు వస్తే, ఎవరైతే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో, అంటే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. పడిపోయినటువంటి ప్రతి వ్యక్తి కొరకు మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఆయనను గురించి ఈయన వేడుకుంటూ ఉన్నాడు.
అప్పుడు యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 8:7 యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా యేసు ప్రభు విన్నాడు అయ్యో ఒక దాసుని పక్షంగా ఒక యజమానుడు వచ్చాడా ఓకే నేను వస్తాను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానన్నాడు అయితే ఈ యొక్క యజమానునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దాని తర్వాత వచనంలో ఆయన అంటున్నాడు చూడండి మత్తయి సువార్త 8:8 ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును 9 ఆయన అంటున్నాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను శతాధిపతికి అర్థమైంది యేసు ప్రభువు మాటలో అధికారం ఉంది హల్లెలూయా నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వాడినే ప్రభువా ఒకవేళ నేను మాట సెలవిస్తే నా చేతి కింద ఉన్నటువంటి సైనికులు ఆ మాటకు విధేయత చూపుతారు ఎందుకంటే నేను ఒక అధికారంలో ఉన్నా అధికారిగా చెప్పినటువంటి మాటకు వారు తప్పక లోబడి తీరుతారు నీ మాటలో ఆ అధికారం ఉంది నీ మాటలో ఆ శక్తి ఉంది నీ మాట బాగు చేయడానికి అధికారం కలిగినటువంటిది నీ మాట ఆ జీవితాన్ని బాగు చేయడానికి శక్తి కలిగినటువంటిది అది నేను గుర్తించాను కాబట్టి ఇక నీవు నా ఇంటిలోనికి రావాల్సినటువంటి పనిలే ఇక నీవు నా ఇంటిలోనికి వచ్చి ఏదో చేస్తే నా దాసుడు బాగుపడతాడని నేను అనుకోవడం లేదు ఎందుకంటే నీ మాట మాత్రము చాలు నీ మాటలో ఆ అధికారం ఉంది నాయన అని గుర్తించాడు అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట విని యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు 10 దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎందుకు ప్రభువా నీ మాట మాత్రము చాలు అన్నాడంటే ఆయన ఈ లోకంలో భూమి ఆకాశములు గతించిపోయినా గడ్డి ఎండిపోయినా పువ్వు వాడిపోయినా ఈ దేవుని వాక్యం అన్నటువంటిది ఏమాత్రము గతించిపోదు కాబట్టి ప్రభువా నీ మాట మాత్రము చాలు నాయన అని కోరుకున్నాడు అక్కడ కనాను స్త్రీ గుర్తించింది ఏమనంటే రొట్టె ముక్క చాలు ఈ రొట్టె ముక్క నా కుమార్తెను బాగు చేస్తుంది ఈ రొట్టె ముక్క నా కుమార్తెలో ఉన్నటువంటి దయ్యములను వెళ్ళగొట్టుటకు శక్తి కలిగినటువంటిది ప్రభువా ఈ రొట్టె ముక్క చాలు అని ఆమె చెప్పినప్పుడు ఆమె విశ్వాసం గొప్పదని యేసు ప్రభువు చెప్పాడు ఇక్కడేమో శతాధిపతి ప్రభువా నీ మాట మాత్రము సెలవిమునైనా నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి అంటున్నాడు ఇజ్రాయేలీయులలో ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదే ఎవరు నా మాటలో ఇంత శక్తి ఉందని వారు గ్రహించలేకపోయారే ఏదో ఒక సూచన చేయాలనే ఎదురు చూస్తూ ఉన్నారే ఏదో ఒక అద్భుతము కొరకే వారు ఆశిస్తూ ఉన్నారే అయితే ఈ శతాధిపతి నా వాక్కులో నా మాటలో నా వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గుర్తించగలిగాడు అని యేసు ప్రభువుల వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు మన విశ్వాసము ప్రకారము యేసు ప్రభు అవునుగాక అని పలకాలంటే మన విశ్వాసము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి హల్లెలూయా ఎప్పుడైతే నీ విశ్వాసము ఈ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుందో ఆ విశ్వాసము ప్రకారము యేసు ప్రభు అవునుగాక అని పలుకుతాడు 12 నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది ఈమె కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఆమె గుర్తించింది ఒక విషయాన్ని ఏంటిదది
ఆయన వస్త్రములు మాత్రము ముడితే చాలు నా జీవితము బాగైపోతుంది. ఈమె పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇక నా జీవితంలో ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేదు, ఇక నా జీవితంలో ఎంత మాత్రము కూడా ఈ యొక్క వ్యాధి నుండి స్వస్థపరచబడేటువంటి అవకాశము లేదు. ఇది ఆమె పరిస్థితి. చాలామంది విశ్వాసుల జీవితాల్లో కూడా ఈ పరిస్థితిని కలిగి ఉన్నా, ఇంకా ఎంత మాత్రము నా జీవితము బాగుపడదు, ఇంకా ఎంత మాత్రము కూడా నా కుటుంబము బాగుపడదు, ఇంకా ఎంత మాత్రము కూడా ఈ స్థితి నుండి బయటికి వచ్చేదానికి మార్గము కనిపించడం లేదు. అయితే ఎంత మాత్రము ప్రయోజనము లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ గుర్తించింది ఏమనంటే, యేసు ప్రభువు యొక్క వస్త్రములు మాత్రము ముడితే చాలు, ఈ యొక్క రోగము నుండి నేను స్వస్థపరచబడతాను. ఆయన మాట మాత్రము చాలు అని శతాధిపతి చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని ఆయన గుర్తించగలిగాడు. ఈ యొక్క రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ గుర్తించింది ఏమనంటే, ఆయన వస్త్రములో ఉంది ప్రభావము, ఆ యొక్క ప్రభావమును నేను తాకగలిగితే ఆ ప్రభావము మాత్రము నా యొక్క శరీరాన్ని తాకితే చాలు, నా యొక్క రోగము స్వస్థపరచబడుతుంది. మనకి ఏం తెలుసు, ఆయన వస్త్రంలో ఏముందో మనకు తెలియదు కదా. మనకు వస్త్రాలు చూస్తే గుర్తొస్తుంది, తెలుస్తుంది ఏమని, అది పట్ట లేకపోతే సిల్క కాటనా, బాబాబాబాలే ఉంది చీర, ఏమి ఏమి మెటీరియల్, ఇది కొత్తగా వచ్చిందండి మెటీరియల్, మనకు మెటీరియల్ కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీ గుర్తించింది ఆయన వస్త్రములో ప్రభావం ఉందని గుర్తించింది. కాబట్టి ఆయన వస్త్రములు మాత్రము ముడితే చాలు, నా జీవితం ఇంకా బాగుపడుతుందని ఆమె అనుకునింది. కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 93వ కీర్తన 1వ వచనములో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రములో ప్రభావం ఉందని ఆమె గుర్తించింది. చాలామంది విశ్వాసుల జీవితంలో దేవుని యొక్క ప్రభావమును రుచి చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రభావం ఎక్కడో ఉందని అక్కడికి పోతూ ఉన్నారు. ఆయన ప్రభావం ఎక్కడుందంటే, ఆయన శక్తి ఎక్కడుందంటే, ఆయన అధికారం ఎక్కడుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంది. అందుకే ఈ బైబిల్ని చదవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆయన వాక్కులో ప్రభావం ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో బలం ఉంది. ఆయన వాక్యములు బాగు చేయడానికి అవసరమైనటువంటి ప్రతి నీతి ఉంది గుర్తించింది ఆ స్త్రీ. అనుకునింది ఆయన వస్త్రములు మాత్రము ముడితే చాలు, ఎంత మాత్రము ప్రయోజనము లేని నా జీవితము బాగుపడుతుందని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసం ఉంచి కూడా అయ్యో నా జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనము లేదే అని దిగులు పడుతూ ఉంటే, నీ జీవితంలో నీవు గుర్తించాలి ఏమనంటే, ఆయన వాక్యము నీకు అవసరం. ఆయన వాక్యాన్ని నీవు చదవగలిగితే, ఆయన వాక్యములో ఉన్నటువంటి ప్రభావము నిన్ను తాకగలిగితే, ఆయన వాక్యములో ఉన్నటువంటి శక్తిని అధికారాన్ని నీవు గుర్తించగలిగితే, ఎంత మాత్రము ప్రయోజనము లేనటువంటి నీ జీవితములోనికి నీవు ఎదురు చూస్తున్నటువంటి స్వస్థత కావచ్చు, అద్భుతం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే మన జీవితాల్లో మనం కోరుకుంటూ ఉన్నామా ఆయన వాక్యాన్ని? ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? నీ మాట మాత్రము చాలు నాయనా, చెబితే సరిపోదు, మాట మాత్రము చాలని కోరుకున్నటువంటి మనం ఎంతగా ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నాం? ఆయన వస్త్రములో ప్రభావం ఉందని గుర్తించగలిగినటువంటి మనం ఎంతగా ఆ ప్రభావాన్ని తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాం? ఎన్ని రోజులైపోయిందో పరిశుద్ధ గ్రంథాన్ని తాకి,
ఎన్ని నెలలైపోయిందో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదివి వింటూ ఉన్నాం వాక్యం చర్చిలో టీవీలలో. అయితే నీ జీవితంలో వ్యక్తిగతముగా నీవు ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని గుర్తించగలిగితే, నీవు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆయన వస్త్రములో ఉన్నటువంటి ప్రభావాన్ని నీవు గుర్తించగలిగితే, నీవు దానిని తాకడానికి ఇష్టపడతావు, దాన్ని కోరుకోవడానికి ఇష్టపడతావు. ఎంత మాత్రము ప్రయోజనము లేనటువంటి స్థితి మానవునిది. డబ్బులున్నాయి కానీ ఎంత మాత్రము ఆరోగ్యము కుదురు పడేటువంటి స్థితి లేదు. చదువుంది అయితే ఎంత మాత్రము ఉద్యోగం వచ్చేటువంటి స్థితి కనిపించడం లేదు. అందరూ ఉన్నారు అయితే ఎంత మాత్రము కూడా ప్రేమను పొందుకునేటువంటి స్థితి లేదు. ఎంత మాత్రము అయ్యో నా జీవితంలో ఇవి నేను పొందుకోలేకపోతున్నాను, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనము లేదు. 18 సంవత్సరముల నుండి వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఉంది, ఆమె ఎంత మాత్రము చక్కగా నిలబడలేనటువంటి స్థితి. ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు, కొద్దిగా కూడా చక్కగా నిలబడలేనటువంటి స్థితి, కొద్దిగా కూడా జీవితంలో సమాధానము లేనటువంటి స్థితి, కొద్దిగా కూడా జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఎంత మాత్రము కూడా అయ్యో నా జీవితంలో చక్కగా నిలబడలేకపోతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తోంది ఆమె ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేనటువంటిదని. ఒకవేళ ఈ ప్రశ్న నీ జీవితంలో ఉంటే నీవు కోరుకోవలసింది ఏంటిదంటే, ఆయన వాక్యమును మాత్రం కోరుకుంటే నీ యొక్క విశ్వాసము దేవుని వాక్యానుసారంగా ఉంటే చాలు. ఆ విశ్వాసమును చూచి దేవుడు ఆ విశ్వాస ప్రకారము నీకు అవునుగాక అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి ఈయన వచ్చాడు చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆయన కుమార్తెను యేసు ప్రభు వచ్చి బాగు చేయాలని. సరే యేసు ప్రభు ఏం చేశాడంటే ఇంటికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు మధ్యలో జరిగింది ఈ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ సంఘటన. ఇప్పుడు ఏమైంది, ఆమె వచ్చింది ముట్టింది, యేసు ప్రభు అడిగాడు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోవడం నేను గమనించాను, ఎవరు నన్ను ముట్టారంటే ఈ స్త్రీ వచ్చింది సాక్ష్యం చెప్తూ ఉంది. డిలే అయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉంది అక్కడేమో కుమార్తె, ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ఆ కుమార్తె చనిపోయిందని వర్తమానం వచ్చింది. చదవండి ఆ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. నువ్వు కోరుకున్నావు చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ కుమార్తెను బాగు చేయడానికి యేసు ప్రభువుని రమ్మని, అయితే ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇంకెందుకు బోధకుని శ్రమ పెడతావు అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట 50వ వచనాన్ని చదువుదాం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. యేసు ప్రభు అంటున్నాడు, ఓ అధికారి నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందవద్దు, నీవు వచ్చావు ఎందుకు నీ కుమార్తెను స్వస్థపరచాలని, నేను స్వస్థపరుస్తాను, అయితే నమ్మిక మాత్రముంచు, నమ్మిక మాత్రముంచు. నమ్మిక మాత్రము ఉంచాలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది మనము ఏ మాత్రము కూడా సందేహపడకూడదు.
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఏమాత్రము సందేహింపక నమ్మిక మాత్రము ఉంచే విశ్వాసం కావాలి యేసు ప్రభువుకి. ఆ విశ్వాసము గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసమును దేవుడు ఆ విశ్వాస ప్రకారము అవునుగాక అని పలుకుతాడు. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. క్రీస్తును గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ దేవుని వాక్యం వలన కలిగేటువంటి విశ్వాసములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ దేవుని వాక్యం కలిగించేటువంటి విశ్వాసము ఎంత మాత్రము సందేహింపక నమ్మిక మాత్రమును నీకు అనుగ్రహిస్తుంది. మనుష్యుల వలన లేకపోతే ఈ లోకంలో జరిగేటువంటి మాయల వలన వింతల వలన కలిగేటువంటి విశ్వాసంలో నీకు సందేహము కలుగుతుంది. అట్ ది సేమ్ టైం నమ్మికను మాత్రమే నీవు కలిగి ఉండలేనటువంటి పరిస్థితి. భయము, ఆందోళన, దిగులు, నిరాశ, నిస్పృహ. ఎప్పుడైతే ఆ సమాజ మందిరపు అధికారి నీ కుమార్తె చనిపోయింది అని విన్నాడో ఆయనలో ఎంత దిగులు, ఎంత ఆందోళన, ఎంత బాధ, ఎంత వేదన. అయ్యో, చివరి గడియల్లో కూడా నా కుమార్తె దగ్గర ఉండలేకపోయానే, యేసు స్వస్థపరుస్తాడని ఆయన దగ్గరికి వస్తే ఇప్పుడు నా కుమార్తె చనిపోయిందే. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం కలగాలంటే చదవండి దేవుని వాక్యాన్ని. ఎంత మాత్రము సందేహింపక విశ్వాసము కలిగి యేసును వెంబడించాలంటే చదవండి దేవుని వాక్యాన్ని. ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని గుర్తించి, ప్రభువా నీ మాట చాలునైనా నా జీవితానికి అన్నటువంటి విశ్వాసపు జీవితంలోనికి రావాలంటే చదవండి దేవుని వాక్యాన్ని. చివరిగా 4వదిగా మనము దేవుణ్ణి మాత్రమే సేవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారు అపవాదితో చెప్తున్నటువంటి మాట. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. యేసు ప్రభువు ఈ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. అపవాది శోధించిన ప్రతిసారి ఆయన అపవాదితో దేవుని వాక్యంతో మాట్లాడాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఈ పాపపు ఆకర్షణలకు ఆకర్షించబడుతూ ఉన్నాం. చాలామంది విశ్వాసులు ఇంకా యేసును ఎరిగి కూడా, యేసునందు విశ్వాసం ఉంచి కూడా పాపములో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. లోక సంబంధమైనటువంటి భోగాలకు ఆకర్షించబడినటువంటి వారై నిర్జీవ స్థితిలో ఉన్నారు, శోధనలో పడిపోతూ ఉన్నారు. అపవాది ఒక ఆకర్షణను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఈ లోక రాజ్యములన్నింటినీ చూపించాడు. ఇదిగో నీవు నాకు మొక్కితే, నీవు నన్ను సేవిస్తే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. అయితే యేసు ప్రభు వాక్యము తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన వాక్యము ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన అపవాదితో అంటున్నాడు, నీ దేవుడైనటువంటి ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి, ఇక ఎవరిని సేవించడానికి వీలులే. నీవు ఎన్ని ఆకర్షణలు తెచ్చినా, ఎలాంటి శోధనలు తెచ్చినా, ఎలాంటి తంత్రములు అపవాది మన జీవితాల పట్ల కలిగి ఉన్నా యేసును మాత్రమే ఎప్పుడు సేవించగలమంటే ఈ వాక్యాన్ని తెలిసినప్పుడు. ఎందుకు బ్రదర్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పాపంలో పడిపోతున్నాడని ప్రశ్నిస్తే దానికి జవాబేంటంటే, ఆ వ్యక్తికి వాక్యము తెలియదు, వాక్యం చదవడం లేదు, ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యము లేదు. కాబట్టే ఆ వ్యక్తి పాపంలో పడిపోతున్నాడు, అపవాది ఆకర్షణలకు ఆకర్షించబడుతూ ఉన్నాడు, శోధనలో నిలిచి ఉండకుండా పడిపోతూ ఉన్నాడు. నీవు యేసును మాత్రము సేవించాలంటే యేసును వెంబడించే వ్యక్తివిగా ఉండాలి. చూడండి, చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను,
అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. నీవు యేసును మాత్రమే సేవించాలంటే యేసును వెంబడించాలి. యేసును వెంబడించాలంటే యేసు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యేసు? ఈ పరిశుద్ధ వాక్యంలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదివితే తప్పితే నీవు యేసుని వెంబడించలేవు. నీవు యేసుని వెంబడించాలన్నా, యేసును మాత్రమే సేవించాలన్నా, లేకపోతే ప్రభు నీ మాట మాత్రమే చాలు నాయనా అని ఆ శతాతి పతిలాగా చెప్పాలన్నా, లేకపోతే ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడితే చాలు నా జీవితం బాగుపడుతుందని ఆ రక్తస్రావ రోగం చేత బాధపడుతున్నటువంటి స్త్రీలాగా నీలో నమ్మిక కలగాలన్నా. ఎంత మాత్రము సందేహింపక నమ్మిక మాత్రము నీలో కలగాలన్నా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే ఈ వాక్యము ద్వారా కలిగేటువంటి ఆ విశ్వాసము ప్రకారము యేసు ప్రభువు అవునుగాక అని పలుకుతాడు. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాలలో మాట మాత్రము చాలు అని గుర్తించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి ప్రభువా. మీ మాట చాలు ప్రభు, అవసరమైన విశ్వాసమును మాలో కలిగించడానికి. ఎంత మాత్రము ప్రయోజనము లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ వస్త్రమును మాత్రము ముడితే చాలు, మీ వాక్యమును మాత్రము చదివితే చాలు, ఆ వాక్యము మా జీవితాలను బాగు చేస్తుందని ఎంత మాత్రము ప్రయోజనము లేని స్థితిలో ఉన్నటువంటి వారు గుర్తించడానికి సహాయం చేయండి నాయన. లోక సంబంధముగా విశ్వాసమును కలిగినటువంటి వారి జీవితాల్లో ఎంత మాత్రము సందేహింపక నమ్మికను మాత్రము కలిగి ఉండే విశ్వాసాన్ని వారికి దయచేయండి. మా జీవితాల్లో మిమ్మును మాత్రమే సేవించాలని మేము గుర్తించి ప్రభువా, మీ వాక్యాన్ని చదివి మిమ్మల్ని వెంబడించి ఆ రీతిగా మీ చేత మహిమపరచబడేటువంటి కృపను ఇక్కడ ఉన్నటువంటి నాకు మాకు ఈ స్వరాన్ని వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.